మహిళల ఆసియా కప్ టోర్నీలో టీమ్ ఇండియా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. థాయిలాండ్ తో జరిగిన సెమీస్ వన్ మ్యాచ్ లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన థాయిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన హర్మన్ సేనా ప్రత్యర్థికి 149 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. యువ ఓపెనర్ షిఫాలి వర్మ ఆరంభంలో మెరుపులు మెరిపించింది. 150 స్ట్రైక్ రేట్ తో 5 ఫోర్లు ఒక సిక్స్ బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ జెమిమా రోడ్రిక్స్ కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అనంతరం బ్యాటింగ్ దిగిన థాయిలాండ్ జట్టు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 74 పరుగులే చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 3, రాజేశ్వరి గైక్వాడ్ 2, రేణుకా సింగ్, స్నేహారాణా, షెఫాలి వర్మ ఒక్కో వికెట్ తీశారు.